एपी उपाधि हामी पथक अवकतवकल जरूरत फिर टीडीपी एंपी षाक केंद्र मंत्री कपिल मोरेश्वर पाटिल उपाधि हामी पथक हाजर चलनी आरोप अवकतवकल को आस्कार स्पष्ट अन्नी पन जिो टैगिंग पन फोटो उ ఒక పక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి దీంతో గతుక్కుమన్నారు టీడీపీ ఎంపీలు ఏపీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్ర ప్రసాద్ ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చారు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్ उपाधि हामी పథకంలో కూలీల హాజరు చెల్లింపులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి అవకతవలకే ఆస్కారమే లేదు అని కూడా స్పష్టం చేశారు పూర్తి డిటైల్స్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర మంత్రి వద్దకు వచ్చారు ఆ సందర్భంగా కేంద్ర మంత్రి వారికి షాక్ ఇచ్చేటువంటి సమాధానం ఇచ్చారు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పూర్తి డేటా బేస్ అంతా కూడా త్రూ ఆన్లైన్ సిస్టం ద్వారానే జరుగుతుంది కూలీల హాజరు గాని అలాగే పనులు ఎక్కడ జరిగాయి దానికి సంబంధించినటువంటి ఫోటోలు జియో ట్యాగింగ్ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ మానర్ లో జరుగుతుంది అంతా ఆన్లైన్ వేదికగానే జరుగుతుంది పేమెంట్స్ కూడా చెల్లింపులు కూడా ఆన్లైన్ వేదికగానే జరుగుతున్నాయి కాబట్టి ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ అని ఈ రోజు కేంద్ర మంత్రి ప్రశ్నించారు సో సిస్టం అంతా కూడా చాలా ఫుల్ ప్రూఫ్ గా ఉన్నప్పుడు అవకతవకలకు ఎలాంటి ఆస్కారం లేదని కూడా కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ రోజు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా తెల్లబోయినటువంటి పరిస్థితి అయితే తాము 2018 నుంచి అనేక అంశాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని చెల్లింపులకు సంబంధించిన వివరాలన్నీ కూడా తాము తీసుకొచ్చాము వాటిని కనీసం అధ్యయనం చేయించండి అని వారు పదే పదే విజ్ఞప్తి చేయడంతో కేంద్ర మంత్రి వారిని పంపించేందుకు ఇక డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి వివరాలన్నిటిని కూడా స్టడీ చేస్తాను అధ్యయనం చేస్తాను దానికి సంబంధించినటువంటి అన్ని పక్షాలు ఒక పక్షం వాదనలు మాత్రమే విని తాము చర్యలు ఇనిషియేట్ చేయలేము డెఫినెట్ గా ఏవైతే లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టడీ చేస్తామనేటువంటి అంశాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు గాని రవీంద్ర కుమార్ కు చెప్పినటువంటి పరిస్థితి వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కూడా వచ్చారు ఆయనతో పాటు మరికొద్ది మంది సర్పంచులు కూడా వచ్చారు సో వీరంతా వచ్చి ఏపీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు చెప్తున్నారు అని కేంద్రానికి ఒక తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి వారి ముందే తిప్పికొట్టినటువంటి పరిస్థితి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్ లోనే ఉన్న సందర్భంలో ఇలాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది నేరుగా సైంటిఫిక్ మానర్ లో ఒక జియో ట్యాగింగ్ జరుగుతుంది ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ జియో ట్యాగింగ్ ఉంటుంది ఆ కూలీల ఫోటోలు ఉంటాయి చెల్లింపులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ నేరుగా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతాయి సో ఇన్ని వివరాలన్నీ కూడా త్రూ ఆన్లైన్ వేదికగా జరుగుతున్నప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని ఈ రోజు కేంద్ర మంత్రి గాని అలాగే ఉన్నతాధికారులు కూడా అదే రకమైనటువంటి ప్రశ్న టీడీపీ ఎంపీల ముందు లేవనెత్తారు దాంతో ఒక్కసారిగా టీడీపీ ఎంపీలంతా కూడా గతుక్కుమని ఏం చేయాలో తెలియక సార్ మీరు ఖచ్చితంగా ఈ అంశం పైన పరిశీలించండి అని పదే పదే ఒత్తిడి చేయడంతో తాము చూస్తామనేటువంటి విషయాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి పాటిల్ చెప్పారు స్టడీ చేస్తాము ఏమైనా మీరు ఒకటి రెండు అంశాలు ఏమైనా దీనికి సంబంధించి ఉంటే వాటి పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి దానికి సంబంధించి ఎగ్జామిన్ చేస్తానని చెప్పారు తప్ప టోటల్ గా సిస్టమ్ అంతా కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంది అవకతవకలకు అవినీతికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ ఎంపీలంతా కూడా తెల్లబోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి తామేదో ఆంధ్రప్రదేశ్ పైన కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రి ఒక గట్టి షాక్ ఇచ్చినట్లయింది ఈ రోజు ఓకే వెంకటేష్